అయితే ఉప్పుటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జ్ కడితే ఇప్పుడే మనం చూసాం అది బ్రిడ్జ్ కట్టేది పైన కట్టాలి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివి కట్టేవాళ్ళు, హైట్లో కట్టి ఎంత నీరు వచ్చినా పోకుండా కిందికెళ్ళిపోయే సుజావుగా ఎంత వరద వచ్చినా కూడా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జ్ కాదు, నీళ్లు నిలిపే ఆయకట్ట మారుగా ఆనకట్ట మారుగా ఉంది. అది నీళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు, అడ్డంకులు బోల్డన్ని అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు. ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జ్ కట్టారు కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం, ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు, శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జ్ కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు, నేనే చూశాను అక్కడ. తమ్మిలేరు పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు, తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం. ఇప్పుడే ఒక రైతు పెదపాడులో లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే 200 ఎకరాలు ముంపుకు గురైంది, ఇలాంటివన్నీ పోతాయన్నారు, తప్పకుండా అది చేయమంటాను. అదే కాదు పూర్తిగా డ్రైన్స్ అన్నీ రిపేర్ చేపించి ఎక్కడా పొలాల్లోకి నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్లు చేపించి మళ్ళీ చివరి భూములకు నీళ్లు అందే విధంగా ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి. ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ ఎన్యూమరేషన్ పూర్తి చేశాం, అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారితనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీకు మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం, అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం. నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 170 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు, కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం, ఇప్పుడిచ్చే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా, దానికి కూడా శ్రీకారం చుడతాం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం, మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం, భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అవన్నీ చేద్దాం. మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందని ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అనునిత్యం మీకోసం పనిచేస్తాం, రాత్రింబగుళ్ళు పనిచేస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం. మేము చేసే పని మీకోసం చేస్తున్నాం. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను. నేను పనిచేసినప్పుడు
మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడుండే మా ఏదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న. మా పార్శ్వార్థి గారు అయితే నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు. ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం, ఇంకా కష్టపడుతున్నాం. 5 ఏళ్ళు కాదు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు, మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత. అది చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జయ్ ఇండియా.